హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూజ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక ఫైటర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో. అయితే ఫస్ట్లీ ఈ మూవీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది, అంటే థియేటర్కెళ్ళగా హిందీ లాంగ్వేజ్ మాత్రమే రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ అవ్వదు అనమాట. బట్ తెలుగు రివ్యూస్ అయితే కనుక కొంతమంది హిందీ వెర్షన్ చూసే ఇచ్చారనమాట. బట్ ఈ మూవీ నేనైతే కూడా చూశానమాట. అయితే ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే కనుక, లాస్ట్ టైము సిద్ధార్థ ఆనంద్ గారు పఠాన్ సినిమా కోసం మిషన్ ఇంపాసిబుల్ పాటలన్నీ కూడా కలిసి మిక్స్ చేసి ఒక మంచి స్టోరీని అయితే రెడీ చేశారు మన తెలుగు ఆడియన్స్కి, ఇంకా మన ఇండియన్ ఆడియన్స్కి సెట్ అయ్యేలాగా. ఇప్పుడు ఏం చేశారంటే కనుక టాప్ గన్ టాప్ గన్ మెవరిక్ చూసి ఫైటర్ మూవీకి అయితే కనుక మంచి స్టోరీని అయితే తయారు చేశారనమాట. అయితే చూడడానికి అది అంటే చాలామంది టాప్ గన్ మెవరిక్ మూవీస్ చూడలేదు కాబట్టి వాళ్ళకి బాగా అనిపిస్తుంది మూవీ చూడడానికి. బట్ ఎందుకు అంత బాగా పెర్ఫామ్ చేయలేదో తెలియదు. బట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దామని వచ్చి చాలామంది వెయిట్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఈ మూవీ స్పై యూనివర్స్లో భాగం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. బట్ స్పై యూనివర్స్కి ఈ మూవీకి సంబంధం లేదు, జస్ట్ ఆ మూవీ తీసిన డైరెక్టర్ మళ్ళీ ఈ మూవీ తీసాడంతే. అయితే ఈ మూవీ ఓటీటీలో అప్పుడైనా తెలుగులో వస్తుందా అంటే డెఫినెట్లీ తెలుగులో కూడా అవైలబుల్గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే కనుక ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ అయితే ఉన్నాయి. అయితే హిందీ లాంగ్వేజ్తో పాటుగా ఎలాగో మన హృతిక్ రోషన్ గారికి కానీ ఇంకా మిగిలిన మన డైరెక్టర్కి కూడా మనకు తెలుగులో అయితే క్రేజ్ ఉంది, ఎందుకంటే పఠాను వార్ లాంటి సినిమాల వల్ల. సో ఈ మూవీని తెలుగులో కూడా దించుతారనమాట. సో నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మోస్ట్ ప్రాబ్లీ మనకి March 21 12 AM దగ్గర నుంచి ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్ కానీ స్ట్రీమింగ్ అయితే జరిగిపోతుంది అనమాట. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 2 మంత్స్ వరకు అయిపోతుంది. సో ఈ మూవీ డెఫినెట్లీ 21 అయితే కనుక అవైలబుల్గా వచ్చేస్తాయి. ఒకవేళ అప్పటి కనుక రాకపోతే కనుక నెక్స్ట్ వీక్ 27 అయితే కనుక మనకి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు టాపిక్. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.